అందరెలా ఉన్నారు నేనైతే సూపర్ గున్నా అన్నమాట ఈ డైలాగ్ కొంచెం కామన్ గా అవుతుంది గానీ ఏం అడుగుతాం ఎలా ఉన్నారని అడుగుతారు కదా సో ఈ రోజు వీడియో ఏంటంటే పురాతన కాలం ముచ్చట అనుకుంటా నాకు తెలిసి అప్పుడెప్పుడో ఎన్నో రోజుల క్రితం నేను లైవ్ చేసే కొంతమంది అడిగారు అక్క మేకప్ ఎట్లా వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలంటే బేసికలీ నేను వేసుకో మేకప్ ఎట్లాంటివి యూజ్ చేయను కామన్ లైక్ ఐ యూజ్ లైక్ సచ్ అలోవెరా జెల్ లాంటివి యూజ్ చేస్తాను అంతే బట్ ఇప్పుడు ఆన్ డిమాండ్ నేను కొనుక్కోవాల్సి వచ్చింది నేను తీసుకున్న కొన్ని కాస్మెటిక్స్ నా ముందు బ్లాగ్ చూసి ఉంటే మీకు తెలుస్తుంది నేను ఏమేమి తీసుకున్నాను మ్యాక్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట సో నాకు ఇప్పుడు మేకప్ వేసుకోనేది కొంచెం ఐడియా వచ్చింది ఎట్లా వేసుకోవాలని సో నార్మల్గా ఒక యంగ్స్టర్ ఒక బేసిక్స్ ఒక బర్త్డే పార్టీ కానీ ఒక స్మాల్ రిసెప్షన్కి కానీ అట్లా ఎంగేజ్మెంట్కి కానీ బేసిక్ మేకప్ ఎట్లా వేసుకుంటారు అనే దాని గురించి చెప్తా అండ్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ దాట్ బట్ నేను ఎట్లా వేసుకుంటానో చూపిస్తా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే లెట్ అస్ సీ వాట్ ఐ డూ అండ్ ప్రెజెంట్ నా ఫేస్ మీద ఏం లేదు ఐ జస్ట్ వాష్ మై ఫేస్ జస్ట్ నౌ అసలు ఏం లేదు అండ్ నౌ ఐఎమ్ అప్లయింగ్ దిస్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక మాయిశ్చరైజర్ మంచి మాయిశ్చరైజర్ ఉంటే యూ కెన్ యూజ్ దట్ అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ అలోవెరా జెల్ యాజ్ అ మాయిశ్చరైజర్ దీన్ని పెట్టుకుంటున్నా ఇది వచ్చేసి అర్బన్ బొటానిక్స్ నా ముందు వీడియోస్ చూసుంటే మీకు తెలుస్తుంది అండ్ దిస్ ఈజ్ మై చాలా బాగుంటుంది నో పారాబెన్స్ నో నథింగ్ ఐఎమ్ యూజింగ్ సిన్స్ 4 months అండ్ ఇట్ గివ్స్ అమేజింగ్ రిజల్ట్స్ అనమాట మోస్ట్ ఆఫ్ మై యాక్నీ వాజ్ క్లియరింగ్ అండ్ చాలా వరకు పింపుల్ కంట్రోల్ చేస్తుంది అనమాట రానియకుండా ఇట్స్ బికాస్ ఆఫ్ విటమిన్ ఈ అండ్ హైడ్రో ఏంటది ఏదో సంథింగ్ అవి ఉంటే అబ్బా నో పారాబిన్స్ నో ఫ్రాగ్రెన్స్ నో కలర్ ఇట్స్ ఒరిజినల్ సీ నో స్మెల్ కూడా ఉండదు ఏమి అండ్ ఐఎమ్ టేకింగ్ లిటిల్ క్వాంటిటీ కొంచెం తీసుకుంటున్నా అండ్ అప్లై ఆన్ యువర్ ఫేస్ నేను ముందనే పియర్సింగ్ వేయించుకున్నా మళ్ళీ నోస్ రింగ్ తగిలింది అనుకో నా పని అయిపోతుంది ఒకవేళ మీరు ఆయిలీ స్కిన్ అయితే ఏం వద్దు పెట్టకండి అది ఇంకా అవుతుంది మీరు ఒకవేళ సన్ ప్రొట్ మంచిగా డే టైం పోయింది అనుకోండి సన్ స్క్రీన్ మస్ట్ బిఫోర్ ఇగో ఇది అప్లై చేసినాక మాయిశ్చరైజర్ అప్లై చేసినాక సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోండి పక్కా ఎందుకంటే మేకప్ వేసారు కదా అని చెప్పి సన్ స్క్రీన్ వేయకుండా ఉండకండి ఖచ్చితంగా అది ఉండాల్సిందే మన ఫేస్ మీద మాయిశ్చరైజర్ మనం మాయిస్ట్ చేసేంత వరకు మన స్కిన్ని యాజ్ ఇట్ బికమ్స్ బౌన్సీ అండ్ ఇన్ ద మీన్ వైల్ మీ లిప్స్ని కూడా మాయిస్చర్ చేసుకోండి అండ్ బిఫోర్ మేకప్ అందరు అనుకుంటారు ఫౌండేషన్ పెట్టే ముందు ప్రైమర్ అవసరం లేదని ప్రైమర్ని మాయిశ్చరైజర్ని కలిపి కొడతారు అనమాట మాయిశ్చరైజరే ప్రైమర్ అనుకుంటారు చాలామంది డోంట్ డూ దాట్ ప్రైమర్ ఖచ్చితంగా కావాలి అండ్ ఐ బ్రాట్ దిస్ ఫ్రమ్ మ్యాక్ అండ్ ఇట్ ఈజ్ అ ఫిట్ ప్లస్ ఇట్స్ అ ప్రైమర్ అండ్ మొత్తం మేకప్ అయినాక సెట్టర్ కూడా ఇదే సెట్ చేస్తుంది మేకప్ని అండ్ ఇట్ ప్రైజెస్ అరౌండ్ 1900 బట్ బెస్ట్ అబ్బా ఒక్కసారి కొనుక్కుంటే అఫోర్డబుల్ అనుకుంటున్నాను నేనైతే ఇంత క్వాంటిటీ చూసిన బాటిల్ చాలా పెద్దగా ఉంది అండ్ ఇది లాక్ సిస్టమ్ ఉంది యు కెన్ ఏమంటారు ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఇట్ డోంట్ లీక్ ఎట్ ఎనీ కాస్ట్ సో ఇట్లా ఇది ఓపెన్ అనమాట ఈ నాచ్ ఎట్లా ఉందో చూసారా ఇట్లా యూ షేప్ ఉంది అక్కడికి ఓపెన్ అనమాట అండ్ ఒక ఫీట్ డిస్టెన్స్ దగ్గర నుంచి తీసుకోండి అండ్ స్ప్రేట్ ప్రైమర్ సెట్ అయిపోయినాక ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు డూ అప్లై ఫౌండేషన్
నేను చెప్తున్నా కదా బేసిక్ మేకప్ చేపిస్తున్నా, నాకు పెద్ద తోపసలం కాదు, కన్సీలర్ గిన్సీలర్ కాంటోరింగ్ అవన్నీ నాకు రావు. ఐఎమ్ జస్ట్ యూజింగ్ అ స్మాల్ ఏమంటారు బేసిక్ మేకప్ అనమాట, నాకు వచ్చింది చూపిస్తున్నా అంతే. సో ఐ బ్రాట్ దిస్ ఫ్రమ్ మ్యాక్ అండ్ మై షేడ్ ఈస్ NC45. డార్క్ అండర్ టోన్ డార్క్ స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళకి మేబీ మ్యాక్ బెస్ట్ అనిపిస్తుంది అని నాకు తెలిసి, అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఆన్లైన్ కూడా పిక్ చేసుకోలేము మన షేడ్స్, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇక్కడ అప్లై చేసి చూస్తే అది గ్రే టర్న్ అవుట్ అవుతుందా లేకపోతే యెల్లో టర్న్ అవుట్ అవుతుందా కూడా మనం చూసుకోవాలి. అండ్ అది మ్యాక్ లో ఉంటుంది అనమాట. ఒకవేళ డార్క్ స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళకి పింక్ అండ్ పింక్ తీసుకున్నాను అనుకోండి, పింక్ షేడ్ అది ఏమైతుందంటే కొంచెం సేపటికి గ్రే టర్న్ అవుట్ అవుతుంది, భూతాలు లెక్కొస్తాం అనమాట మనం ఫోటోలు దిగితే, అండ్ దట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. అండ్ మనం యెల్లో అండర్ టోన్ తీసుకోవాలి అండ్ ఇట్ ఈస్ ఇన్ NC45 అండ్ దిస్ ఈస్ మై షేడ్ అనమాట. అండ్ ఐ బ్రాట్ దిస్ ఫర్ 2900 ఆన్ స్టోర్ అండ్ ఇది నెక్స్ట్ గెలేరియా మాల్లో తీసుకున్నాను, మీరు ముందు బ్లాగ్ చూసుంటే తెలుస్తుంది. ఈ బ్యూటీ బ్లెండర్ కూడా తీసుకున్నాను అనమాట, పెద్ద ప్రొఫెషనల్ మేకప్ మేకప్ ఏమంటారు బ్యూటీషియన్ అయిపోదామని. అండ్ ఇది తీసుకున్నా ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన, ముందు ముందే మీ ముందు ట్రయల్ చేసే గలీజ్ ఉంటుంది కదా మళ్ళీ భూతం అయిపోతానేమో అని. అండ్ ఇది సెమీ వెట్ ఉండాలంట. అండ్ బాయ్స్ ప్లీజ్ డోంట్ కమెంట్ ఆన్ మై మేకప్, అబ్బా అమ్మాయిలందరూ నువ్వు రోజులో మేకప్ వేసుకునే వీడియోలు వేస్తున్నావు అని అడగకండి, నేను ఇదే ఫస్ట్ టైం వేస్తున్నా. వాటర్ ఏమి వస్తలేదు అంటే సెమీ వెట్లు ఉన్నట్టు. డిసడ్వాంటేజ్ ఏం తెలుసా, మ్యాక్కి ఇట్లా జిండు ఎక్కువ పడిపోతుంది చేయి మీద, కొంచెం తక్కువ తీసుకోండి. ఏయ్ మెల్లగా, ఎనఫ్. భూతం అయిపోతాను, జుట్టు వెనక కనుక్కో. నాకు రాదబ్బా మీరైతే ఏమనుకోకండి, బట్ అవుట్పుట్ అయితే అవుట్పుట్ వచ్చేదాకా చేద్దాం ఇట్లానే. అక్క మాకు నేర్పిస్తున్నా లేకపోతే ఇంకేమైనా చేసాం అక్కడ కమెంట్ చేయండి. ఫస్ట్ అది ఇంకా పెట్టడం లేదు అప్పుడు అండ్ ఇది వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ అండ్ చూసారు కదా నార్మల్ షేడ్ కాదు, కొంచెం డార్క్ షేడ్. సో ఇది ఏం ఇది లిటరల్లీ ఎన్ని రోజులు చూసినా పేరు కూడా పోయింది మా చెల్లె తర్వాత కావాలంటే దీని కింద డిస్క్రిప్షన్ లో పెడుతుంది మళ్ళీ ఒకసారి కార్ట్ లో చూసి. అండ్ ఇగో దీని పైన ముందు ఏం లేదు పోయింది. అండ్ ఇప్పుడు నేను కాజల్ పెట్టుకుంటున్నా బేసిక్ మేకప్ మళ్ళా ఇదేం పెట్టుకోసారి కాజల్ ఇట్స్ ఏం బ్రాండ్ అంటే ఎన్వైబే. ఇష్టం లేకపో నేనైతే ఎక్కువ లైనర్ అప్లై చేయను, ఎందుకంటే నాకు ఈ ఏరియా చిన్న ఉంటుంది అండ్ ఇట్లా క్లోజ్ అయిపోతుంది అండ్ ఐల్ ఇది ఓపెన్ చేస్తే కొంతమందికి బాగుంటుంది నార్మల్గా ఉంటుంది దగ్గరికి, నేనైతే పెట్టాను మ్యాక్సిమం. నెక్స్ట్ ఐబ్రో ఫిల్లింగ్ అన్నమాట. అదేంటది ఐబ్రో పెన్సిల్? వెట్ అండ్ వైల్డ్. వెట్ అండ్ వైల్డ్ అది బ్రాండ్ ఇది. అన్ని పెట్టుకుంటుంది కానీ దాని పేర్లు తెలియదు మాకకి. మొన్న నేను మొన్న తీసిన వీడియోలో నేను చెప్పలేదు దీని గురించి. యాక్చువల్గా మేము వెళ్ళినాం ఎండ్లు అంటే హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళినాం, కింద స్టోర్ ఉంటుంది నెక్స్ట్ గల్ ఏరియాలో డౌన్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కలర్ బార్ బ్రాండ్ అనమాట, మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్. నేను అక్కడ పోయి బ్రౌన్ షేడ్ అడిగితే ఆమె నిజంగానే పాపం ఇచ్చింది, కానీ ఇక్కడికి వచ్చినాక ఏదో డిఫరెంట్ అయింది. అండ్ ఇంకోండి ఇట్స్ బ్యూటిఫుల్ కలర్ లిప్ లైనర్ అట్లాంటివి ఏం పెట్టాను, దీంతోనే చేసేసుకుంటాం. డూనా
యాక్చువల్లీ షేడ్ కొంచెం భూతం లెక్క ఉన్నా కదా, అంటే ఆడ్ లుక్, అంటే మరీ నేను లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ ఇది నాకు సూట్ అయ్యేలాగా ఉండాలనుకుంటే ఐ నా ఫేవరెట్ లిప్స్టిక్ ఇది ఎలైట్ 18 వాళ్ళది, అండ్ ఈ షేడ్ వచ్చేసి B44 42 చాక్లెట్ డే. దీని షేడ్ గురించి చెప్తున్నా నేను, చాక్లెట్ డేనే కరెక్టే. దీనిపైన నేను ఇవి పెట్టేసిన, దీనిపైన అంత అయిపోయింది. ఓ సూపర్ రెడ్ అన్ని అప్లై చేసిన, అండ్ మళ్ళా ఇది ఫైనల్ పార్ట్ అనమాట. రెండుసార్లు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎప్పుడు వాళ్ళకి? ప్రైమర్ అండ్ ఫిక్సర్ మనం తర్వాత మళ్ళీ ఎండలకు పోయి తూడ్చి ఏడ్చి ఎట్లాంటివి ఏమైనా చేస్తే కానీ పోదు ఈ ఫిట్టర్ వల్ల, అండ్ సెటిల్ డౌన్ అయిపోతుంది ప్యాచీ లుక్ కానీ యాష్, కొన్ని దగ్గర యాష్ టర్న్ అవుట్ అవ్వడము, కొన్ని దగ్గర తెల్లగా ఉండడము అట్లాంటివి కాదనమాట ఫిక్స్ చేయడం వల్ల. అందుకని మా చెల్లి బ్యాక్గ్రౌండ్ ఎట్లా చెప్తుంది తెలుసా, ఒక టీచర్ ముందు అప్ప చెప్తే అంటుంది కదా అట్లా అంటుంది బిహైండ్ స్క్రీన్స్. అంటే నాకు తెలియదు వీటి గురించి, అందుకని వేసుకుంటుంది. ఎవరు చూపిస్తున్నా జుట్టుది, అండ్ సేమ్ అంతే డిస్టెన్స్. ఇక్కడ పెట్టుకొని కొట్టుకోకండి, కొంచెం డిస్టెన్స్ పెట్టుకోవాలి. సో ఇది సెటిల్ డౌన్ అవుతుంది, నేను ఇప్పుడు దీన్ని ఏం టచ్ చేయదలుచుకోలేదు. దీని తర్వాత మే ఇట్లనే పోతే బాగుంటుంది కదా పార్టీకి. సో నేనేం చెప్పినా సింపుల్ పార్టీ బర్త్డే పార్టీ స్కేల్స్కి వెళ్తే ఎట్లా ఉంటుందో. సో ఐఎమ్ గోన్ రెడీ నౌ, ఐఎమ్ గోన్ డ్రెస్ అప్ నౌ. సో లెట్స్. నేను ఇప్పుడు ఈ చెత్త ఇయర్ రింగ్స్ ఎత్తుక్కోవాలి, అండ్ ఈ డ్రెస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చెల్లి కొన్నారనమాట, ఎక్కడ కొన్నారు అట్లా వెస్ట్ సైడ్లో, అండ్ ఇట్ కాస్ట్ అరౌండ్ 250. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో మీరు చూసి ఉంటారు, అండ్ ఇవి కలర్ కలర్ స్టిక్కర్స్ ఓకే. అండ్ ఇందులో నేను పింక్ వచ్చాను, పింక్ అట అనేది బ్లూ పింక్ చేసుకున్నా. జరగబే అడ్డం మిర్రర్ కట్టం నించొని ఎంత మంచి రెడీ అయినా దిస్ ఈస్ మ్యాండేటరీ టు మీ, అండ్ నా ఫేస్ నాకే చూసుకోబోది కాదు. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్. నాకు తెలిసి అక్క మంచిగా ఉంటే ఓకే, నన్ను అయితే తిక్కోకండి ఇట్లా కూడా రెడీ అవుతారు కూడా అన్నాను. బట్ యూజువల్లీ నేను ఈరోజు ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే ఫౌండేషన్ అండ్ దిస్ ఫిట్టర్. బేసికల్లీ నేను ఆ పౌడర్ కాంపాక్ట్ పౌడర్ బిఫోర్ కూడా యూజ్ చేస్తుండే, నార్మల్ మన ఫేర్ అండ్ లవ్లీ అట్లాంటివి పెట్టుకుంటారు కదా దాని మీద వేసేసుకుంటుండే అనమాట. బట్ ఇప్పుడు నేను కాంపాక్ట్ యూజ్ చేసిన, అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ నా పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ క్లియర్డ్, అసలు ఏం కనిపించట్లేదు, నీట్ మ్యాట్ ఫినిష్ ఉంది నా ఫేస్ మీద ఇప్పుడు. అండ్ this is what I have done with my face, and this is my makeup. Bye bye. మా ఛానల్లో కనుక వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి.